శ్రీమాత్రే నమ సుమన్ టీవీని వీక్షిస్తున్న అవధ్ భారతావానికి నమ సుమాంజలి పుట్టుమచ్చలు అంటే పుట్టినప్పుడు కొన్ని మచ్చలతోటి పుడుతూ ఉంటాం మనందరము అలానే మధ్యలో కొన్ని మచ్చలు వస్తూ ఉంటాయి సో అసలు పుట్టుమచ్చల గురించి చాలా శంకలు ఉంటాయి ఏ స్థానంలో పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న సందేహము మనందరిలో చాలా మందిలో ఉంటూ ఉంటుంది అయితే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కొంతమందికి నాలుగు మీద ఏదన్నా అసలు జనరల్గా ఎవరైనా ఏదన్నా అంటే అయిపోతే వాడికి నాలుగు మీద మచ్చ ఉందిరా వాళ్ళు ఏమంటే అది అయిపోతుందనే మనం జనరల్గా వింటూ ఉంటాం కదా సో నాలుగు మీద పుట్టి ఉంటే నిజంగా వాళ్ళు అన్నవన్నీ అవుతాయా అసలు నాలుగు మీద ఏ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ అంశాన్ని నన్ను కొంతమంది అడిగారు ధర్మ సందేహాల్లో భాగంగా ఆ విషయాలు మనం ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఎప్పుడైనా సరే పుట్టుమచ్చలండి వర్ణం మనం చూడాలి అది గోధుమ వర్ణంలో ఉందా నలుపు వర్ణంలో ఉందా ఏ వర్ణంలో ఉన్నది అనేది చూడాలి వర్ణం అంటే రంగు కలర్ అనమాట అది మనం పరిశీలించాలి అయితే నాలుగు మీద ఉండే పుట్టుమచ్చకి వర్ణం ఏంటండి అని డౌట్ రావచ్చు నాలుగు మీద ఉన్న పుట్టుమచ్చ అయినా సరే వర్ణం ఉంటుంది అంటే అది బ్రౌనిష్ కలర్లో ఉండొచ్చు బ్లాక్ కలర్లో ఉండొచ్చు సరే మనం ఇంకా సూటిగా ఫలితాల్లోకి వెళ్దాం నాలుగు మీద ఏ భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశం మనం పరిశీలిస్తే కనుక నాలుక చివర కనుక పుట్టుమచ్చ ఉంటే అది ఒకవేళ గోధుమ వర్ణంలో ఉంటే అన్న మాటలు నిజంగానే జరుగుతాయి అంటే అన్న మాటలు చూస్తారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటేనండి నాలుగు మీద అంటే ఈశ్వరుడు అనుగ్రహాన్ని ఇచ్చాడు కదా అని ఎప్పుడైనా సరే భగవంతుడు మనకు ఒక కటాక్షాన్ని కలిగించినప్పుడు దాన్ని ఎప్పుడు మనం మంచికే వాడుకోవాలి సో ఇలా నాలుగు చివరి పుట్టుమచ్చున్న వాళ్ళు వాళ్ళు ఏమంటే అవి ఖచ్చితంగా జరుగుతాయి అందులో గోధుమ వర్ణంలో ఉంటే తొందరగా జరుగుతాయి తేనె వర్ణంలో ఉంటే తొందరగా జరుగుతాయి అదే నలుపు వర్ణంలో ఉంటే వీళ్ళన్న మాటలు అవుతాయి కాని కొంచెం నెమ్మదిగా అవుతాయి ఒక సంవత్సరంలో జరగాల్సింది రెండు మూడు సంవత్సరాల్లో జరగచ్చు అదే గోధుమ కలర్లో గోధుమ రంగులో ఉంటే తొందరగా అవుతాయి అయితే నాలుగు మీద మచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళ మంచిని కాంక్షిస్తూ వాళ్ళు మంచి జరుగుతుంది అని ఇలాగా చక్కగా అంటే ఒక లాగా వాళ్ళు మాట్లాడుతుంటే పుణ్యబలం పెరుగుతుంది ఒకవేళ అంటే వీళ్ళన్నం అవుతూ ఉన్నాయి కదా అని అవతల వాళ్ళకి శాపనార్థాలు పెట్టడం మొదలు పెడితే వాళ్ళకి అవుతుంది కాని అవతల వాళ్ళు బాధపడే బాధ వాళ్ళ ఉష్ ఉసురు కూడా వీళ్ళకి తిరిగి తగిలే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే ప్రకృతి మనం ప్ర అంటే మనుషులు మన చుట్టూ ఉన్న మనుషులందరూ ప్రకృతి స్వరూపాలే దైవ స్వరూపాల మనం ప్రకృతికి ఏమి తిరిగి ఇస్తామో అది మనకి పదింతలు అమ్మవారు మనకి ప్రకృతి మాత్రం తిరిగిస్తూ ఉంటుంది మనం శుభం మంచి పనులు చేస్తే మనకి ఎప్పుడూ కూడా పుణ్యబలం ఆనందంగా ఉంటాం అదే ఎవరికైనా చెరుపు చేసినా ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడినా ఒకళ్ళ గురించి చులకన చేసి మాట్లాడినా ఒకళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడినా ఆ ఫలితాలు కూడా రెట్టింపు అమ్మవారు ఇస్తుంది కాబట్టి ఈ విషయంలో శ్రద్ధను వహించి చెప్పడం మంచిది అయితే మనం క్లుప్తంగా ఫలితాల్లోకి వెళ్తే కనుక నాలుగు మీద పుట్టుమచ్చ ఉంటే జరుగుతుంది నాలుగు చివరిన ఉంటే తొందరగా జరుగుతుంది అదే నాలుగు మధ్యలో పుట్టి మచ్చ ఉందనుకోండి వీళ్ వీళ్ళ దగ్గరికి కనుక ఎవరైనా రోగగ్రస్తులు అంటే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు అంటే ద మెడికల్ మెడికేషన్ తీసుకుంటూ డాక్టర్ ఇచ్చిన సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ ప్రాబ్లం చెప్పి వాళ్ళు నీకేం కాదు తగ్గిపోతుంది అన్న ఒక్క మాట వాళ్ళ చేత అనిపించుకుంటే కనుక వాళ్ళ వాక్శుద్ధితోటి వాళ్ళ వాగ్బలంతో ఆ పని ఖచ్చితంగా అయ్యి తీరుతుంది అంటే వాళ్ళ ఆరోగ్యం సెట్ అవుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఆరోగ్యం విషయంలో మన నమ్మకాల కంటే ఎక్కువ వైద్యున్ని అనుసరించడమే శ్రేయోదాయకం అండి వైద్యులు అలోపతి అవ్వచ్చు ఆయుర్వేదం డాక్టర్ అవ్వచ్చు హోమియోపతి డాక్టర్ అవ్వచ్చు వైద్యం నారాయణ హరి మనకి కనిపించే ప్రత్యక్ష దైవాలు డాక్టర్లు సో వాళ్ళు సూచించిన సలహాలను తీసుకుంటూనే మంచిది తీసుకుంటూ వైద్యాన్ని వైద్య సహకారం తీసుకుంటూ దానికి తోడు వీళ్ళు పుణ్యబలం కలవాళ్ళు కాబట్టి వీళ్ళ నోటి ద్వారా ఒక్కసారి తగ్గిపోతుందిలా అనిపించుకుంటే కనుక తగ్గిపోతుంది అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలి నాలుగు మీద పై భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఈ ఫలితాలు కొంతమందికి నాలుగు అడుగు భాగాన పుట్టుమచ్చ ఉంటుంది అంటే నాలుక కింద పుట్టుమచ్చ ఉంటుంది ఇది ఉన్నప్పుడు పెక్యులియర్గా ఉంటుంది అంటే విచిత్రంగా ఉంటాయి వీళ్ళు ఈ ఈ విషయం జరుగుతుంది అంటే ఏ విషయం జరుగుతుంది అంటారో దానికి రివర్స్గా పనులు అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట సపోజు వాళ్ళు ఏదన్నా అంటే ఇప్పుడు సపోజ్ ఇల్లు కట్టుకుంటామంటే ఇల్లు కట్టుకోకపోవచ్చు సో వాళ్ళు అన్నదానికి రివర్స్లో అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది అలాగ మనం గమనించుకోవాలి నాలిక మీద పుట్టి అంటే ఎక్కడ ఉంది మనకి నాలిక సరస్వతి అమ్మవారి క్ష స్థావరం ఉండే ప్లే ప్రదేశం కదా సో అందుకని అంటే ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారని కాదండి సరస్వతి అమ్మవారే పలికిస్తుంది అని అర్థం అయితే మరి సరస్వతి అమ్మవారే పలికిస్తున్నప్పుడు ఇక్కడ చెడు మాట్లాడే ఆస్కారం ఎందుకు ఉంటుందండి అంటే కొంతమంది ఎప్పుడు పాజిటివ్ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది నెగిటివ్స్ మాట్లాడతారు ఇది ఎందుకు వస్తుంది అన్న సందేహం కూడా చాలా మందికి రావచ్చు మన మీద సరస్వతి అమ్మవారిని మనం నిలుపుకుంటున్నామా లేదా అన్న విషయము మనం చేసే సకృ సుకృతాలను బట్టి అంటే గుడ్ డీడ్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా మనం నలుగురికి ప్రియంగా హితంగా మాట్లాడుతుంటే వారి నాలుగు మీద సరస్వతి ఉంటుంది ఎప్పుడైనా దుర్భాషలాడి అవతల వాళ్ళతోటి కయ్యానికి కాలు దువ్వెట్టు ఉంటే కనుక వాళ్ళకి సరస్వతి కటాక్షం కొంత లోపిస్తుంది ఇది మళ్ళీ మన జాతక చక్రాన్ని కూడా అనుసరించి ఉంటుంది ఎవరికైనా ద్వితీయ స్థానంలో వాక్ స్థానం ద్వితీయ స్థానం అని చెప్తుంది శాస్త్రం ద్వితీయ స్థానంలో కనుక ఉండే గ్రహాన్ని బట్టి ఇప్పుడు ద్వితీయ స్థానంలో ఎవరికైనా కేతు భగవాన్ ఉన్నాడే అనుకోండి అప్పుడు ఏమవుతుంది స్ఫుటవాకు ప్రదాత అంటే కేతు భగవాను స్ఫుటవాక్ను ప్రసాదిస్తారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే చాలా స్పష్టంగా మాట్లాడతారు ఏ విషయమైనా వాళ్ళకి ఇవ్వండి ఎంతటి పదజాలము ఎంతటి కష్టతరం దైనా వాళ్ళకు అందించినప్పుడు గడగడ గడగడ తిప్పుకోకుండా మాట్లాడేస్తారు సెకండ్ రెండవ ప్రదేశంలో కనుక మన జాతక చక్రంలో జన్మలోగ్నంలో రెండవ స్థానంలో భగవాన్ ఉంటాయి కనుక స్ఫుటవాక్ ప్రదాత అని చెప్తుంది శాస్త్రం సో వాళ్ళు మాట్లాడే మాటలు చాలా సరళంగా ఉంటాయి ఎప్పుడు కూడా దైవానికి సంబంధించిన మాటలే ఉంటాయి మాక్సిమం వాళ్ళు వంద మాటలు మాట్లాడారంటే డెబ్బై శాతం వరకు ఆధ్యాత్మిక కోణంలో లేకపోతే ఆధ్యాత్మిక కోణం కాకపోయినా లౌకిక కోణం అయినా సరే ఎప్పుడూ కూడా ప్రియంగా స్వీట్గానే మాట్లాడతారు ఇది కేతుభగవానుడు ద్వితీయ స్థానంలో ఉండి ఇచ్చేవారు అయితే ఎవరికైతే జాతక చక్రంలో ద్వితీయ స్థానంలో గురుడు కానీ శుక్రుడు కానీ ఈ గురువర్యులు ఉంటారు అంటే గురుదేవుడు కానీ శుక్రదేవుడు కానీ ఉంటే వాళ్ళ నాలుగు మీద సరస్వతి అమ్మవారు నర్తిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటే ఇప్పుడు నాలుగు మీద పుట్టుమచ్చి ఉంటేనే అని కాదండి మన జాతకంలో ద్వితీయ స్థానంలో గురు భగవానుడు రా భగవానుడు ఉంటే వారి నాలుగు మీద ఇంకా వాళ్ళు ఏవంటే అవి అన్నమాట అంటే వీళ్ళు వీళ్ళు చూ జరిగేవి వీళ్ళు చెప్తున్నారా లేదంటే వీళ్ళు అన్నందుకు జరుగుతున్నాయా అన్న చందాన వాళ్ళు అనే మాటలు జరుగుతాయి సో అలా ఉన్నప్పుడు ఏంటంటే దైవ పెంపొందించుకుంటే కనుక భగవంతుడు మనకు ఒక వరాన్ని ప్రసాదించినప్పుడు దాన్ని మనం పది మందికి ఉపయోగపడేట్టు మనం మలుచుకోవడం అంటే దైవ సహకారం తీసుకుంటూ పది మంది జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నిస్తాయి అంటే మీరు అనే పాజిటివ్ థింగ్స్ అవుతాయి కాబట్టి అంటే మీ జన్మజాతకంలో రెండవ స్థానంలో ఇలాంటి గ్రహస్థితులు ఉంటే కనుక మీరు అనేవి అవుతాయి కాబట్టి పది మందికి మేలు చేయడానికి ఉపయోగిస్తే మీకు కోట్ల రెట్ల పుణ్యఫలం అనేది దక్కుతుంది దీనికి భగవంతుడు ఆశీస్సులు కూడా మీరు తీసుకొని దానివల్ల మీ జీవితంలో ఎలాంటి చిక్కులు చికాకులు లేకుండా చక్కగా శుభప్రదంగా ఫలవంతంగా శ్రేయోదాయకంగా జయప్రదంగా మీ జీవితం మొత్తం సాగిపోతుంది సో చూసాం కదండీ నాలుగు మీద పుట్టి మచ్చ ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాన్ని మనం చూసాం కదా మిగతా వీడియోల్లో మిగతా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం నమో భగవతే వాసుదేవాయ